గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫీచర్స్ ఇండియా వైజాగ్ న్యూస్. ముందుగా 71వ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు. ఆంధ్రాలో అవినీతి పాలన కొనసాగుతోంది. చట్టసభలు నిజాయితీతో సామాజిక న్యాయం కోసం పనిచేయాలి. ఇక వివరాలు చూద్దాం. చిన్ని కృష్ణుడి జన్మాష్టమి వేడుకలు సభవరంలోని శ్రీకృష్ణ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫీచర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ భరణికాను రామారావు సారథ్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉట్టెలు కొట్టిన సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జన్మాష్టమి వేడుకల్ని దామోదరం సంజీవయ్య లా కాలేజ్ ఆచార్యులు కేశవరావు దంపతులు ప్రారంభించారు. జయరాం పౌల్ట్రీ యాజమాన్యం ప్రతినిధులు భరణికాన సూరిబాబు, భరణికాన సాయినాథరావు, తెదేపా నాయకులు బండారు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో చట్టాల తీరుతెన్నులు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సమగ్ర న్యాయం జరగాలని మాజీ లెజిస్లేటివ్ సమాఖ్య సభ్యులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ప్రత్యేకించి ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి పనిచేయాలని ఎక్స్ఎమ్మెల్యే రెహమాన్ తదితరులు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ లెజిస్లేటర్స్ ఫోరం ఏర్పడి చాలా కాలం అయింది. ఈ ఫోరం కేవలం సభ్యులకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా ఈ సంఘంలో అన్ని విషయాల్లో కూడా సముచితమైనటువంటి రీతిలో సేవా కార్యకలాపాలు, ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రత్యక్ష సహాయ సహకారాలు, ఇటువంటి అనేక అంశాలతో పాటు ఇవాళ చట్టసభల యొక్క తీరుతెన్నుల మీద, చట్టసభలు సక్రమంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత, ఇటువంటి అనేక సామాజిక అంశాల మీద సదస్సులు ఇతరత్ర ఏర్పాటు చేయటం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఈ ఫార్మర్ లెజిస్లేటర్స్ ఫోరం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏర్పడి ఇవాళ ఒక జాతీయ సంస్థగా, ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి సంస్థగా ఇవాళ ముందుకు వెళ్తున్నది. ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రం ఈ సంఘం నుంచి విడిపోయినప్పటికీ కలిసి మేమందరం కూడా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మనం ఇక్కడ వచ్చున్నాం కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఇవాళ వెలగపూడిలో నిర్మాణం జరుగుతున్నది. దాంతోపాటు ఇవాళ మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్ధతిలో వింటర్ సెషన్కి ఒక ప్రాంతంలో అసెంబ్లీని నిర్మించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశాఖపట్నం దానికి అనువైనటువంటి, అన్ని రకాల ఉపయోగపడేటటువంటి ప్రాంతం, అది విశాఖపట్నం కావచ్చు, అరకు కావచ్చు, ఎక్కడైనా ఆ వింటర్ సెషన్ శాసనసభను నిర్మించడం కోసం ఒక శాసనసభ మందిరాన్ని నిర్మించవలసినటువంటి అవసరం కూడా ఉందనేటటువంటిది మేము సూచన చేస్తున్నాం. అందువలన చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనేటటువంటిది మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఫీచర్స్ ఇండియా ప్రేక్షకులకు 71వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రాలో అవినీతి పాలన కొనసాగుతుందని, ఏపీలోని నారా కుటుంబం అవినీతి పాలన నడుపుతున్నారని, ఒక దుర్మార్గమైన పాలనలు కొనసాగుతున్నట్లు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు, ఉపాధుల్లో తెదేప విఫలమైందని విమర్శించారు. ఈవేళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి అన్ని జాతీయ పత్రికలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు అన్నీ కూడా బ్యానర్ ఐటమ్స్ కొడితే దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రులు కానీ, సంబంధించిన మంత్రి కానీ ఎవరు కూడా స్పందించిన పాపాన పోలేదు. అలాగే జనభూమి కమిటీ మీద, జనభూమి కమిటీలు దోచుకున్న విధానం మీద ఒక ప్రత్యేక కథనం, ఈనాడు, సాక్షి, వార్త, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రధానమైన పత్రికలతో పాటు అన్ని ప్రధానమైన టీవీలు కూడా వీళ్ళ కథనాలు ఇస్తే
ఎక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులు ఎవరు కూడా స్పందించిన పాపన పోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి మెడ్టెక్ పార్క్ విషయంలో దాదాపు 700 కోట్ల రూపాయలు విలువైనటువంటి కాంట్రాక్ట్ని 2700 కోట్ల రూపాయలకు ఎగేసుకోవడానికి నారా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అన్ని ప్రధాన పత్రికల్లో కూడా కథనాలు వస్తే ఈరోజు వరకు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ లేదా రాష్ట్రంలో ముఖ్యులు ఎవరు కూడా స్పందించిన పాపన పోలేదు. కియో మోటార్ సంస్థ ఇంకా పనులు ప్రారంభించలేదు, వారికి ఇంకా భూమి అప్పగించలేదు. నిన్న కాక మొన్న భూమి అప్పగిస్తే 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళ అబద్ధాలు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అబద్ధాలు చెప్తున్నారంటే 5 లక్షల రెట్ల అబద్ధాలు చెప్పేటటువంటి నారా లోకేష్ లాంటి మంత్రులు ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అబద్ధాలు చెప్తారో మనం చూడండి. పోలవరం ప్రాజెక్టు 2018 ఆగస్టు 15 పూర్తి అయిపోతుందని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన డబ్బులు లెక్కలు మీరు తినేశారు అని కేంద్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తే ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక పక్క అబద్ధాలు చెప్పి మరో పక్క మోసాలు చేసే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు తప్ప ఇక ఎవరి మీద ఏమొచ్చినా కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందో ఒకసారి మీరు గమనించండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు. ఆంధ్రాలో అవినీతి పాలన కొనసాగుతోంది. చట్టసభలు నిజాయితీతో సామాజిక న్యాయం కోసం పనిచేయాలి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.